హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసరికి రిపబ్లిక్ డే స్పీచ్ ఇది తెలుగులో చెప్తున్నాను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కీ పాయింట్స్ కూడా ఈ స్పీచ్ లో ఉన్నాయి ఎస్ఐ రైటింగ్ కి డిబేట్ కాంపిటీషన్ హెల్ప్ అవుతుంది మీరు ఇంత లెంగ్త్ వద్దు షార్ట్ కావాలనుకుంటే ఇందులో మెయిన్ మెయిన్ పాయింట్స్ తీసుకుని కూడా చెప్పొచ్చు స్పీచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇక్కడకు విచ్చేసిన అతిథులకు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అందరికి ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవం ఒక జాతీయ పండుగ ఈ సందర్భంగా మనం ఇక్కడ సమావేశం ఆగస్టు మనకు వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు సరైన పాలనా విధానం లేదు అందుకు గొప్ప గొప్ప నాయకులు విదేశాలకు వెళ్లి వారి వారి రాజ్యాంగములను పరిశీలించి ప్రజాస్వామ్య పరిపాలనా విధానముగా మన రాజ్యాంగం ఉండాలని నిర్ణయించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగ ముసాయిదా అప్పగించారు రెండు సంవత్సరముల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు భారత రాజ్యాంగం రూపుదిద్దుకుంది పంతొమ్మిది సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన రాజ్యాంగ సభ ఆమోదించినప్పటికీ పంతొమ్మిది జనవరి ఇరవై ఆరవ తేదీ ఉదయం పది గంటలకు పద్దెనిమిది పది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి మూడు వందల తొంభై ఐదు అధికరణలు ఇరవై రెండు భాగాలు తొమ్మిది షెడ్యూల్స్ తో రాజ్యాంగం అమలులోనికి వచ్చింది ప్రపంచంలో భారత రాజ్యాంగం రాజ్యాంగము రాజ్యాంగంగా రూపుదిద్దుకుంది భారతదేశాన్ని సర్వసత్తాక లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్య స్వతంత్ర గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించేందుకు పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని సమానత్వాన్ని చేకూర్చడానికి జాతీయ సమైక్యతను సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి వీలుగా ఈ రాజ్యాంగాన్ని అందించారు భారత జాతీయ రాజ్యాంగిహ్నాన్ని ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ లో అశోక చక్రవర్తి స్థాపించిన అశోక స్తంభం నుండి స్వీకరించారు దానిపై ఉండే నాలుగు సింహాలు గుర్రం ఎద్దులతో పాటు అశోక చక్రం సత్యమేవ జయతే అను అక్షరాలను కలిపి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన జాతీయ చిహ్నంగా ఏర్పాటు చేసుకున్నాము బ్రిటన్ నుంచి ఏక పౌరసత్వము పార్లమెంటరీ విధానము అమెరికా నుంచి సుప్రీంకోర్టు న్యాయ సమీక్షాధికారము ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు రాష్టపతి ఎన్నికల పద్దతి రష్యా నుంచి ప్రాథమిక విధులు కెనడా నుంచి కేంద్ర రాష్ట సంబంధాలు జర్మనీ నుంచి అత్యవసర పరిస్థితి వంటి ముఖ్య అంశాలను గ్రహించారు భారత పౌర హక్కుల గురించి రాజ్యాంగం తెలియజేయడం జనవరి రాష్టపతి గారు ముఖ్యపాత్ర వహిస్తారు రాష్ట్రపతి గారు న్యూఢిల్లీలో జెండా ఎగరవేస్తారు సైనిక వందనం స్వీకరిస్తారు ఇలా సాంప్రదాయంగా మారింది తొలి రిపబ్లిక్ డే మూడు రోజుల పాటు జరుపుకున్నారు ఇందులో భాగంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరం నుంచి ప్రముఖ దేశాధినేతను ఆహ్వానించి గౌరవ మర్యాదలు అందజేస్తారు గణతంత్ర దినోత్సవం రోజున సాహస సాహసంగా ఉండే వారికి ధైర్యంగా ఇతరులను రక్షించే పిల్లలకి ఈ అవార్డును అందజేస్తారు అవార్డు వచ్చిన పిల్లలకు సర్టిఫికేట్స్ మెడల్స్ క్యాష్ రూపంలో అందజేస్తారు నేషనల్ బ్రేవర్స్ అవార్డు అందుకున్న బాలలను ఏనుగు ఎక్కిస్తారు అంటే ఇది నేషనల్ బ్రేవర్స్ అవార్డు అందుకున్న వారికి గోల్డ్ మెడల్ ను మిగిలిన వారికి సిల్వర్ మెడల్ ను అందిస్తారు ఈ అవార్డుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాల నుండి పంచాయతీలు పరిషత్తుల నుండి సంక్షేమ మండలి నుండి దరఖాస్తులు స్కూల్ అథారిటీల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేస్తారు దీనికి కాను ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఏర్పాటు చేస్తారు ఈ విధంగా భారతదేశం తనకంటూ స్వతంత్రంగా రూపుదిద్దుకున్న రోజే గణతంత్ర దినోత్సవం ఎందరో ధీరుల ప్రాణ త్యాగాల వలన మనం ఇప్పుడు ధైర్యంగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం గొప్పవారి జీవిత చరిత్రను చదివి వారిని ఆదర్శంగా తీసుకొని మనం అందరం ఐకమత్య భావనతో మెలగాలి అని కోరుకుంటున్నాను సైనిక దళం నావీ వారు వారి వారి ప్రదర్శనలు చేసి దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పుతారు మన దేశాన్ని ఉత్తమమైన దేశంగా మార్చడం మనందరి బాధ్యత ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన వారందరికీ నా ధన్యవాదములు జై బోలో భారత్ మాతాకి జై మాతరం మాతరం వందే మాతరం ఇలా ఏదైనా స్లోగన్ కనుక ఫస్ట్ స్టార్టింగ్ ఒకటి ఎండింగ్ లో ఒకటి చెప్తే చాలా బాగుంటుంది ఇలా చెప్పి మనం కంక్ కంక్లూషన్ ఇవ్వాలన్నమాట స్వరాజ్యం నా జన్మ హక్కు ఇలా ఏదో ఒక స్లోగాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం స్పీచ్ స్టార్టింగ్ అప్పుడు కూడా ఇలా ఒక స్లోగన్ చెప్పేసుకొని జై భోలో భారత్ మాతాకి జై అని చెప్పి మనం స్పీచ్ స్టార్ట్ చేస్తే చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది వినే వాళ్ళకి ఇలా స్లోగన్ తో ఎండ్ చేసేసి నెక్స్ట్ జై హింద్ జై భారత్ ఇలా నచ్చిన నినాదానాల్ని ఇవ్వచ్చు అనమాట ఇవి ఎస్ఏ రైటింగ్ రాసే వాళ్ళకైతే ఖచ్చితంగా స్లోగన్ చాలా ఇంపార్టెంట్ డిబేట్ కాంపిటీషన్ కూడా స్లోగన్ ఇంపార్టెంటే ఇవన్నీ మామూలుగా స్పీచ్ ఇచ్చే వాళ్ళు కూడా స్లోగన్ చెప్తే చాలా బాగుంటుంది చూసారుగా ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్గా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్